वेलकम टू चैनल एप्रिल 15వ తేదీ నుంచి గ్రహాల్లో జరిగేటువంటి మార్పుల వలన కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి యోగాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. కుంభరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలన చేసినట్లయితే గతంలో కన్నా కూడా ఈ కుంభరాశి జాతకులకు ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి స్థితి అనేది చాలా చాలా అనుకూలంగా అద్భుతమైనటువంటి ఎన్నో యోగాలను కలిగించేటటువంటి స్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకనంటే కుంభరాశి వారికి దాదాపుగా ఒక 18 నెలల నుంచి ఈ రాశికి చతుర్థ స్థానంలో రాహువు దశమ స్థానంలో కేతు యొక్క ఇంపాక్ట్ మిగిలినటువంటి గ్రహాల యొక్క ప్రభావం పంచగ్రహ కూటమిల యొక్క ప్రభావము ఈ విధంగా చూసినట్లయితే రకరకాలైనటువంటి ప్రభావాలన్నీ కూడా ఈ కుంభరాశి జాతకులపైన పడుతూ ఉన్నటువంటి ఒక కారణం చేత ఈ కుంభరాశి జాతకులు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ కుటుంబపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రకరకాలైనటువంటి సమస్యలను ఎన్నో అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ యొక్క ఏప్రిల్ మాసంలో గ్రహాలు ప్రతి గ్రహం కూడా మారుతూనే ఉన్నాయి. ప్రతి గ్రహము కూడా ఉన్నటువంటి స్థానం నుంచి మరొక స్థానానికి వెళ్తూ ఉన్నాయి. గురుడు ఏప్రిల్ 12వ తేదీన కుంభం నుంచి మేనంలోనికి వెళ్తాడు. రాహుకేతువులు రెండు కూడా మారుతాయి. శని ఏప్రిల్ 29న మారుతాడు. అదేవిధంగా కుజగ్రహము ఏప్రిల్ 7వ తేదీన మార్పు చెందుతాడు. ఇక మిగిలినటువంటి బుధుడు శుక్రుడు చంద్రుడు సహజంగా మారుతూనే ఉంటాయి. కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల యొక్క రాశి మార్పు అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి జాతకులు ముఖ్యంగా ఈ యొక్క మాసంలో రేపొచ్చేటటువంటి 15వ తేదీ దాటిన తర్వాత నుంచి కూడా ఇప్పటి వరకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. చిన్న చిన్న ప్రతికూలతలు వచ్చినప్పటికీ కూడా చాలా రోజుల తర్వాత చాలా రిలీఫ్గా కనిపించేటటువంటి విధంగా ఎంతో పెద్ద రిలీఫ్ కనిపించేటటువంటి విధంగా సమయం మనం అని చెప్పుకోవచ్చు. ఆహా, ఎన్నాళ్ళకో కదా నాకు ఇంతటి గొప్ప యోగము అనేటటువంటిది వచ్చింది. రహస్యాధిపతి కుంభరాశి జాతకులకు రహస్యాధిపతి రాశికి 12వ స్థానంలో ఉన్నాడు. రహస్యాధిపతి రాశి వారికి 12వ స్థానంలో ఉన్న స్వల్పమైనటువంటి అవాంతరాలు జరుగుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా ఎన్నో ఆటంకాలు వస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ప్రతికూలతలు అనేవే లేవు. ఇప్పటి వరకు తృతీయ స్థానాధిపతి కుజుడు 12వ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కారణం చేత ఏది పట్టుకుంటే అది బగ్గుమనేటటువంటి విధంగా ఎవరితో మాట్లాడితే వారితో విరోధులు అయ్యేటటువంటి విధంగా అంటే ఫ్రెండ్స్తో మాట్లాడితే ఫ్రెండ్సే విరోధులుగా మారుతూ ఉంటారు. అదేవిధంగా అన్నదమ్ములతో మాట్లాడితే అన్నదమ్ముల నుంచి ప్రతికూలతలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎవరితో మాట్లాడినా ఏంటి గొడవ అనేటటువంటి విధంగా ఒక తలనొప్పి వచ్చేటటువంటి విధంగా కుంభరాశి వారు కొన్ని రకాలైనటువంటి పరిస్థితులను ఇబ్బందులను ఎదుర్కొని ఉన్నారు. తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కుంభరాశిలోని వస్తూ ఉన్నటువంటి కారణం చేత ఎవరినైతే కోల్పోయారో ఎవరైతే మిమ్మల్ని దూరం చేసుకుంటూ వస్తూ ఉన్నారో ఎవరికైతే మీరు దూరం అయ్యారో మరలా వారందరూ కూడా మీ యొక్క గ్రేట్నెస్ను గుర్తించి మరలా మీకు దగ్గరయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగానే యొక్క కుంభరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. తర్వాత ముఖ్యంగా గమనించినట్లయితే 2వ స్థానంలో గురుడు స్వక్షేత్రంలోకి వెళ్ళబోతూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఉన్నటువంటి వారికి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు మొత్తం కూడా పూర్తిగా తొలగిపోయి చక్కటి ఎంతో సంపూర్ణమైనటువంటి మానసిక పరమైనటువంటి ప్రశాంతత వీరిలో ఎక్కువగానే ఏర్పడిపోతూ ఉంది. ఉద్యోగాల్లో ఉన్నటువంటి వ్యక్తులను కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు దశమ స్థానంలో ఉండేటటువంటి కేతువు కాస్త 9వ స్థానంలోకి భాగ్యస్థానంలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కేతువు ఎప్పుడైతే భాగ్యస్థానంలోకి ప్రవేశం చేస్తూ ఉంటాడో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఒక రకమైనటువంటి స్థిరత్వం అనేది కలుగుతూ ఉంటుంది. ఒక సెక్యూరిటీ అనేది మీకు ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి భద్రత ఇప్పటి వరకు కూడా ఇన్సెక్యూర్ ఫీలింగ్తో ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులకు ఆ ఫీలింగ్ మొత్తము కూడా పూర్తిగా తొలగిపోయి చక్కటి భద్రత అనేటటువంటిది వీరికి ప్రాప్తించబోతూ ఉంది. శ్రద్ధగా పనులు చేయటం వలన ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ కుంభరాశి జాతకులు సక్సెస్ఫుల్ అవ్వబోతూ ఉన్నారు. అంటే ఎక్కడా కూడా ఏ మాత్రము కూడా నెగిటివ్ అనేటటువంటిది ఎక్స్పెక్ట్ చేయకండి. చెడును ఊహించవద్దు. అంతా కూడా ఈ కుంభరాశి జాతకులకు మంచి జరగటానికి ప్రస్తుతము చాలా చాలా అనుకూలంగా ఈ గ్రహస్థితి అనేది చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇక్కడ కుంభరాశి జాతకులకు ఎప్పుడైతే రహస్యాధిపతి రాశికి 12వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడో కొన్ని సందర్భాలలో చంచలమైనటువంటి నిర్ణయాలు ఫికిల్ మైండ్ లాగా మీ యొక్క డెసిషన్ అనేటటువంటివి తీసుకున్నప్పటికీ కూడా
దాని మీద స్టేబుల్ అవ్వలేక స్టేబుల్ అయిపోలేక డెషన్ నుంచి బయటకు వచ్చేటటువంటి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ విధంగా నిర్ణయాలు అనేవి మారుస్తూ ఉండటం వలన సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ కుంభరాశి జాతకులకు అష్టమ స్థానాధిపతి అయినటువంటి బుధ గ్రహము రెండవ స్థానంలో నీచంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి యొక్క కారణం చేత ఇప్పటికే ఆర్థిక సంబంధమైనటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక సంబంధమైనటువంటి కష్టాలు అనేవి కొద్దిగా ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. కనుక బ్యాంకింగ్ సెక్టార్కు సంబంధించినటువంటి విషయాలలో లోన్స్ అవి తీసుకునేటటువంటి విషయాలలో అదేవిధంగా లోన్స్ అవి తీర్చేటటువంటి విషయాలలో కానీ కొంచెం ఈ కుంభరాశి జాతకులు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు అనేది వేయటము అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి ఈ రాశి వారికి ముఖ్యమైనటువంటి విషయంగా మనం చెప్పుకోవాలి. ప్రధానంగా చెప్పుకోదగినటువంటి సూచన దానితో పాటుగా సప్తమాధిపతి అయినటువంటి రవిగ్రహము కూడా తృతీయ స్థానంలో రెండవ స్థానంలో అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నటువంటి కారణం చేత ప్రధానమైనటువంటి నిర్ణయాల విషయంలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క విషయంలో మీ యొక్క జీవిత భాగస్వామి పార్ట్నర్గా కనుక చేసినట్లయితే ఇంక్లూడ్ కనుక పార్ట్నర్గా ఇంక్లూడ్ చేసినట్లయితే మీ జీవిత భాగస్వామిని దాని వలన ఎన్నో సత్ఫలితాలు కలుగుతాయి. ఆదాయం కూడా చాలా చక్కగా అద్భుతంగా మెరుగుపడుతూ ఉంటుంది. ఎంతో ఉత్సాహం ఉల్లాసంతో వెళ్ళడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ప్రయత్నాలు మొత్తం కూడా పూర్తిగా ఫలిస్తూ ఉంటాయి. ఆలోచనలన్నీ కూడా చక్కగా కార్యరూపం అనేవి దాలుస్తూ ఉంటాయి. ప్రముఖమైనటువంటి వ్యక్తుల యొక్క పరిచయాలు మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మొత్తం మీద చెప్పుకోవాలని అంటే ఈ సమాజంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కీర్తిని పేరు ప్రతిష్టలను పేరు ప్రఖ్యాతలను పొందడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఎవరైతే కాంట్రాక్ట్ వ్యాపారాలు చేస్తూ ఉన్నారో కాంట్రాక్ట్ వ్యాపారాలు చేసేటటువంటి వ్యక్తులు చాలా మంది వ్యక్తులకు కూడా చాలా అనుకూలంగానే మారిపోతూ ఉంది, అతి అద్భుతంగా మారిపోతూ ఉంది. దానితో పాటుగా ఎవరైతే ఆప్తులు స్థిరాస్తులు విక్రయించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో మీ యొక్క ఆస్తులు బాగా పెరగటం తద్వారా చక్కటి అద్భుతమైనటువంటి లాభాలను పొందేటటువంటి అవకాశాలు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ యొక్క కుంభరాశి జాతకులకు కుటుంబంలో శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో శుభకార్యాల కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా శ్రీఘ్రంగా ఫలించిపోతూ ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగాల కోసం కానీ వివాహాల కోసం కానీ చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలనంటే శుక్రుడు కుంభరాశిలోని సంచారం చేస్తూ ఉన్నాడు. దీని యొక్క కారణం చేత వ్యాపారాలలో పెట్టుబడులు పెడతారు. వ్యాపార పరంగా కూడా గొప్ప గొప్ప లాభాలను ఆశిస్తూ ఉంటారు. అదేవిధంగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తులైతే గ్రహాల యొక్క మార్పు కారణంగా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్ళడానికి అవకాశాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.